సార్ తీసుకురమ్మన్నమ్మ ఈఎంఐ కదా నువ్వు మన గెస్ట్ హౌస్లోనే ఉంటావు నేను కాసేపట్లో వస్తాను సార్ నేను ఇంకా గెస్ట్ హౌస్కి వెళ్ళలేదు సార్ మధుప్రకాష్ భార్యకి గవర్నెస్గా పనిచేస్తున్న అమ్మాయిని దారిలో చూశాను సార్ ఒంటరిగా ఉంది ఏం చేయమంటారు చెప్పండి సార్ మనకి టైం భలే కలిసి వచ్చిందిరా ఫైల్తో పాటు వాడి మనిషి మనకే దొరికింది మాట్లాడి మర్యాదగా మన దగ్గరికి తీసుకురా మాట వినలేదనుకో మర్యాద లేకుండా తీసుకొచ్చేసాయి అలాగే సార్ హాయ్ సార్ నమస్తే రామధు ప్రకాష్ కూర్చో ఏంటి విషయాలు ఈ మధ్య పార్టీ ఆఫీస్కి సరిగ్గా రావట్లేదేంటి ఏదో మెడికల్ క్యాంప్ కూడా ప్లాన్ చేస్తున్నావంట కదా ఎలక్షన్స్ ముందే పబ్లిసిటీ బాగానే చేయిస్తున్నావయ్యా జనాలకి దగ్గరగా ఉండాలంటే జనాలకు అవసరమయ్యే పనులే చేయాలి సార్ ఏదైతేనే ఈసారి ఈ నియోజకవర్గంలో మన పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామన్న నమ్మకాన్ని పెద్ద ఆయన దృష్టిలో ఏర్పరచుకున్నారు అభిమానించడానికి నమ్మకం సరిపోతుంది కానీ గెలవడానికి డబ్బు కావాలి కొన్నిసార్లు నమ్మకం కాగితాల రూపంలో కూడా ఉంటుంది సార్ ఇవి పెద్ద ఆయనకు పంపించండి ఈ ఫైల్ పెద్ద ఆయనకు పంపించాలి అలాగే సార్ ఆయన సంగతి నీకు తెలుసు కదా తేడా వస్తే ఊరుకోడు ఒకసారి ఇది బాగా చెక్ చేసి పెద్ద ఆయనకు పంపించు ఓకే సార్ మిగతా విషయాలు నేను ఫోన్లో మాట్లాడతాను సరే సార్ నేను ఇక బయలుదేరుతాను వన్ మినిట్ సార్ ఏమైందయ్యా ఒకసారి ఫైల్ చూడండి సార్ మధుప్రకాష్ గారు మీ వ్యాపార తెలివితేటలు రాజకీయాల్లో చూపించండి మా మీద చూపించకండి ఏంటిది ఏమైంది సార్ చూడండి మీకే తెలుస్తుంది ఫేక్ డాక్యుమెంట్స్కి ఒరిజినల్ డాక్యుమెంట్స్కి తేడా మాకు తెలియదు అనుకుంటున్నారా ఫేక్ డాక్యుమెంట్సా నువ్వు ముందు కాన్ఫిడెంట్గా వెళ్ళు అంతా మంచి జరుగుతుంది నా చేతులతో నేనే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఈ ఫైల్లో పెట్టాను ఎలా మారిపోయాయో నాకే అర్థం కావట్లేదు వాళ్ళే మాట్లాడుతున్నారు మధుప్రకాష్ గారు మీ ఫైల్లో ఉన్న కాగితాలే ఎలా మాయమైపోయాయో మీకే తెలియకపోతే ఇక మినిస్టర్ ఏమవుతారు జనాలు ఏం పరిపాలిస్తారు ఫైల్ పెద్ద అయిన వరకు వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది లేదంటే కథ వేరేలా ఉండేది సారీ సార్ ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది ఎర్లీగానే కరెక్ట్ చేసుకుంటాను థ్యాంక్ యూ చెప్పరా సార్ మేడం దగ్గర డాక్టర్గా పనిచేస్తుందని మొన్న మీరు ఒక అమ్మాయి ఫోటో చూపించారు కదా సార్ కస్తూరి అయితే ఏంటి ధనుంజయ్ మనిషి ఆ అమ్మాయి వెనక్కి ఫాలో అవుతున్నాడు జరిగేది చూస్తుంటే ఏదో ప్లాన్లా ఉంది సార్ నన్ను ఏం చేయమంటారు ముందు వాణ్ణి నరకరా పద్ధతిగా చెప్తుంటే ఆ ధనుంజయ్ గారికి అర్థం కావట్లేదు రక్తం చూసిన తర్వాత నా పద్ధతి మార్చుకోకపోతే ఈసారి కత్తి నేను పట్టుకోవాల్సి వస్తుంది ముందు వాణ్ణి చంపు తర్వాతే నాకు కనిపించు నమస్తే మేడం ధనుంజయ్ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు మొన్న చేత్తో చెప్పాను కదా అది సరిపోలేదా ఇంకా వేరే దాంతో చెప్పాలా అప్పుడు వదిలేశాను ఇప్పుడు కుదరదు నిన్ను ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు